సార్ అంతా చెక్ చేస్తున్నారు కదా? చేస్తున్నాం సార్. ఎవరిని వదలదు. ఇలా రోడ్ల మీద వెతకడం కాదు, రౌడీ షీటర్స్ ఉన్న ఇళ్ళు ఏరియాలు అన్ని అన్ని వెతకండి. ఎస్ సార్. అనుమానం వచ్చిందంటే అవతల వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కేర్ చేయదు. చెక్ చేయండి. ఎస్ సార్. గో 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 గో. ఫైనల్ వార్నింగ్ ఇస్తే కూతురు ముఖ్యమో జాబ్ ముఖ్యమో తానే తెలుసుకుంటాడు. టెన్ మినిట్స్ లో ఎగ్జాక్ట్ గా ప్లేస్ తో సహా మీకు డీటెయిల్స్ పంపిస్తాను సార్. క్విక్ క్విక్ క్విక్. మనం ఇంతకు ముందు వరకు ఉన్న అస్లాం దగ్గర నుంచి ఎస్ఎంఎస్ వచ్చిందట. కమాన్ ఫాస్ట్ ఫాస్ట్, త్వరగా అందరినీ అలర్ట్ చేసి అక్కడికి రమ్మని చెప్పండి. ఆల్ టీమ్స్ 10 మినిట్స్ లో అక్కడ ఉండాలి. ఓకే సార్. హలో, పాపను బాగా చూసుకుంటున్నావా? చూసుకుంటున్నా. తినిపించావా లేదా? తినిపించానమ్మా. మేడం మేడం మేడం, ఈ ఏరియాని పోలీసులు రౌండప్ చేస్తున్నారు మేడం.
నీ జాబ్ ఎక్కువైందా? ఏమైంది? కేసు క్లోజ్ చేయకపోతే నీ కూతురిని పార్సల్ చేసి పంపిస్తాను అన్న లెక్క చేయకుండా పోలీసుల్ని పంపించా? వాళ్ళు నేనున్న ఏరియాని రౌండప్ చేయాలని చూస్తున్నారు. అవునా? ఈ విషయం నాకు తెలియదు ఊర్మిళ. తెలీదో తెలియనట్లు నటిస్తున్నావో నాకు అనవసరం. మర్యాదగా నీ పోలీసుల్ని వెనక్కొచ్చేయమని చెప్పు, లేదంటే నీ కూతుర్ని మర్చిపో. నేను మా వాళ్ళని వెనక్కొచ్చేయమని చెప్తాను. ఈవినింగ్ కల్లా కేసు క్లోజ్ చేయించేస్తాను. పాపన ఏం చేయొద్దు. ఫస్ట్ పోలీసుల్ని వెనక్కి రమ్మను, అప్పుడు నీ మాట నమ్ముతాను. నో డౌట్, ఊర్మిళ ఈ స్లమ్లోనే ఉంది. పోలీసులు రౌండప్ చేస్తున్నారన్న విషయం తనకు అర్థమైంది. సో పాపకి ఏదైనా ప్రమాదం కలిగించవచ్చు. మన వాళ్ళని ప్రస్తుతానికి వెనక్కి వచ్చేయమని చెప్పు. కరెక్ట్ లొకేషన్ ట్రేస్ అవగానే సడన్ అటాక్ చేద్దాం. డూ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. అందరిని వెనక్కి రమ్మన్నాను. వస్తున్నారు సార్. మనం కూడా వెళ్ళిపోదామా సార్? వద్దు. సైబర్ టీం వాళ్ళు మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పే వరకు వెయిట్ చేద్దాం.
ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చింది. టేబుల్ మూవ్ అమ్మని చెప్పమంటారా సార్? వద్దు. ఆల్రెడీ పోలీసులు రౌండప్ చేశారని అర్థమైంది కాబట్టి తన జాగ్రత్తలో తను ఉంటుంది. సైలెంట్గా మనమే వెళ్ళి అటాక్ చేద్దాం. కమ్ ఆన్ మూవ్. అలాగే మేడం. Thank you.
ముచ్చాలు పాపేది. ఇందాక పాప కాల్ చేస్తుందమ్మా. డాడీ. అమ్మా, నేను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాను. నేను ఇక్కడే ఉన్నానమ్మా, నువ్వెక్కడున్నావో చెప్పు.